శ్రీమాత్రే నమః. ఒక క్లయింట్ ఉన్నారు, జాతకం గురించి ఆమెతో మాట్లాడాలి, కొన్ని సందేహాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఆమె మీతో మాట్లాడిన పట్టుబట్టి మరీ కూర్చుంటే ఈరోజు మీకు మాట్లాడిద్దాం అనుకున్నాను. ఒకసారి మాట్లాడి నేను ఫోన్ చేస్తాను. మాట్లాడండి ఒకసారి. హలో. హలో అమ్మా, నేను ఆంజనేయులు మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. గురుగారితో మీ డౌట్స్ కొన్ని అడగాలనుకున్నారు కదా, మేము లైవ్లో ఉన్న ఒక్క నిమిషం మాట్లాడండి గురుగారితో. హలో. హలో నమస్కారం సార్. నమస్తే అమ్మా. అదే మీరు డేట్ ఆఫ్ బర్త్ అది పంపించారంట కదా. అవునా సార్. మీది 8885 అమ్మ. మీది 8:45 పిఎం. అవునా సార్. మీరు పుట్టింది ఎక్కడమ్మా మీరు? కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా అంటే ఇది నంద్యాల. 8885 కదమ్మా. అవునా సార్. మార్నింగ్ ఎన్ని గంటలకు అన్నారు? నైట్ 8:45 పిఎం. రైట్ రైట్, అది ఇందాక అందులో చూసాను, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కర్నూలు డిస్ట్రిక్ట్ కదా. మీరు భరణి నక్షత్రం చూసుకుంటున్నారు కదమ్మా, మూడో పాదం. భరణి నక్షత్రం మేషరాశి. మీకు జాతకంలో ఉన్న యోగాలు ఏమిటంటే, ఫస్ట్ నేను మీకు రెండు మూడు యోగాలు చెప్తాను. చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ మీరు వేయండి. ఒకటి, పాయింట్ నెంబర్ వన్, మీకు వివాహ జీవిత సంబంధించిన ఇబ్బందులు ఉన్న యోగం ఒకటి, మోసపోయిన యోగం ఒకటి ఉంది. మంచి యోగం ఏదైతే ఉందో అదేంటంటే బిజినెస్ యోగం ఒకటి ఉంది మీకు జాతకంలో. బిజినెస్ యోగం ఉంది, అందులో కళారంగ సంబంధించిన యోగము, అట్లాగే ఏదైనా ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్, లేకపోతే మన ఇదేమంటారు నట్స్ ఉంటాయి కదమ్మా, ఇవి డ్రై ఫ్రూట్స్ లాంటివి, అటువంటివి ఏదైనా బిజినెస్లోకి వెళ్ళేటువంటి యోగము ఉన్నది మీకు జాతకంలో. అంటే జాబ్ కంటే కూడా పర్టికులర్గా మీకు ఓన్గా బిజినెస్ చేసుకునే యోగం ఉంది. ఒకటేమో జీవిత భాగస్వామి అంటే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అంటే 2-3 వివాహాల యోగం ఒకటి ఉంది. రెండవదేమో మోసపోయే యోగము, మూడోదేమో బిజినెస్ యోగం. అయితే ఇక్కడ వివాహ సంబంధించిన దోషం ఇవన్నీ ఉన్నాయి, ఉన్నప్పటికీ మీరు ఫస్ట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని ఉందా లేదా మీకు అసలు ఫస్ట్ చెప్పండి. ఓకే, దానికే ఉంది. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ శుక్రుడు అంటే మీ జన్మజాతకంలో ఎవరికైనా సరే జన్మజాతకంలో శుక్రుడు కనుక బుధ సంబంధం కలిగితే వారు బిజినెస్ మూలంగా ధనయోగాలు వస్తాయి. అంటే ఏంటి, బుధుడు అంటే బిజినెస్, శుక్రుడు అంటే ధనము. మీ జన్మజాతకంలో శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథునం అంటే ఏంటంటే బిజినెస్ స్థానం. ఈ బిజినెస్ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో బిజినెస్ మూలంగా ధనయోగాలు. అయితే మీ జన్మజాతకంలో తులారాశిలో శనికేతువులు ఉన్నారు. ఈ తులారాశిలో శనికేతువులు ఉండడం వల్లే మ్యారేజ్ సంబంధించినటువంటి ఇబ్బందులు అవి మీకు వస్తుంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మీరు శుక్రకేతువులకి, ఎందుకంటే మన శుక్రకేతు శని 1/5 అని యాక్సిస్ వచ్చింది కదా ఇక్కడ మీకు, ఎందుకంటే మిథునంలో శుక్రుడు ఉన్నాడు, తులలో శనికేతువులు ఉన్నారని చెప్పాను కదమ్మా. ఎప్పుడైతే మీకు శనికేతువులు శుక్రుడిని చూస్తున్నారో ఈ శనికేతువు సంబంధించిన రెమెడీస్ ఎప్పుడు చేసుకుంటుండాలి మీరు. అంటే ఏం చేయాలి, చాలా సింపుల్, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇవ్వడము ప్లస్ నిత్యము అమ్మవారిని మరియు వెంకటేశ్వర స్వామిని తలుచుకోవడం ఇవి చేయండి. ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒకటి మీకు నెక్స్ట్ వివాహం చేసుకోవడానికి లేదా వివాహ జీవితంలోని వివాహ జీవితంలో పడుతున్న ఇబ్బందులకి లేదా ఇంకొక వివాహం చేసుకోవడానికి వివాహ జీవితం బాగుండడానికి శనికేతువులకి దానం ఇవ్వడము అండ్ లలిత అమ్మవారిని చేసుకోవడం ద్వారా వివాహ జీవితం బాగుంటుంది మీకు. ఓకే. ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు చూసారా మీరు, బిజినెస్ పెట్టడం అంటే బిజినెస్ ఓన్లీ పెట్టడమా తీసేయడమా కాదు, లాస్ రాకూడదు, లాభం రావాలి మీకు. అంటే మీరు మీ బిజినెస్ కంటిన్యూస్గా బాగుండాలి అంటే చేయాల్సిన చిట్కా ఏమిటి, చేయాల్సినటువంటి పరిహార మార్గం ఏమిటి అంటే, సింపుల్గా నవగ్రహాల్లో శని మరియు కేతు గ్రహాలు ఉంటాయి కదా, ఈ గ్రహాలకి దీపారాధన చేస్తూ నేను ఇందాక చెప్పినట్టుగా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఇవి ఇస్తూ మీరు గనక
చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కాకపోతే మీకు జన్మజాతకంలో మోసపోయే యోగం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి చేయబోయే ఏ బిజినెస్ అయినా ఒక సంవత్సరం పాటు గుర్తుపెట్టుకోండి, ఒక సంవత్సరంలో జాగ్రత్తగా అడుగులు వేయండి, లేకపోతే మోసపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ జాతకంలో ఆల్రెడీ మోసపోయిన యోగాలు ఉన్నాయి. మీకు మరి ఎలాంటి మోసాలు జరిగాయో మీరు చెప్పాలి మీరే. మ్యారేజ్ విషయంలో మోసపోయాను సార్. ఓకే, మ్యారేజ్ విషయంలో కూడా మోసపోయారు. ఇంకే విషయంలో మోసపోయారమ్మా మీరు? అంటే మా నాన్న డబ్బులు ఇచ్చి లైక్ అది బయట వాళ్ళకి ఇచ్చారు. మీ నాన్నగారు ధన విషయంలో ఇరుక్కున్నారు. ఎందుకంటే మీకు మీకు 9వ స్థానంలో శనికేతువులు కలిసి ఉన్నారు కదా, అందుకని ఇరుక్కోవడం జరిగింది. మీది ఏంటంటే కొంచెం లగ్న సంధి పడింది, కుంభమార్మీన మధ్యలో పడింది. బట్ నేను లగ్న సంధి పడింది కాబట్టి రెండు లగ్నాలని బ్యారేజ్ చేసుకొని చెప్తున్నాను నేను మీకు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ, మీకు ఎట్లాగో మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అయిపోయాయి కదా, డివోర్స్లు అవే అయిపోయాయి కదా, రైట్. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. అయిపోయింది అయిపోయింది, గతం గత. గతం గురించి మనం 1% ఆలోచించినా వేస్టే అది. నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండాలి అంటే శనికేతు గ్రహాలని గట్టిగా పట్టుకోండి, అంటే వాటికి దీపారాధన చేయడము చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ రెండు బెనిఫిట్స్, ఒకటి మీరు బిజినెస్ యోగం ఎలాగో ఉంది కాబట్టి శుక్రుడు మిథున రాశిలో ఉన్నా కన్యారాశిలో ఉన్నా, కన్యా అంటే నీచరాశి కాకపోతే అక్కడ నీచభంగ రాగజ యోగం జరిగితే బాగుంటుంది. బట్ మిథున రాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా బిజినెస్ మూలక తన యోగాలను ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు అంటే ఉదాహరణకి శుక్రుడు మిథునంలో ఉన్నాడు కదండి, నాకు బిజినెస్ పరంగా రావాలి రావట్లేదని అడుగుతారు చాలామంది క్వశ్చన్. ఇక్కడ నేనేమంటానంటే శనికేతువుల దృష్టి ఉందిగా, అంటే ఒక ఒక గుర్రం ఉందమ్మా, కట్టేసింది గుర్రం, ఆ గుర్రం పరిగెట్టలేదు కదా, అలాగ కట్టేసినట్టుగా వీటి దృష్టి ఉంది వాటిపైన మీకు జాతకంలో. అందుకని మీరేం చేయాలంటే ఈ శనికేతువుకి సంబంధించిన రెమెడీ చేసుకుంటుంటే దీని ప్రభావం వాటి మీద తగ్గుతుంది. యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా కూడా శుక్రుడు అంటే స్త్రీ, శనికేతువుల దృష్టి పడిందంటే జీవితంలో చాలా ఇబ్బంది పడ్డ జాతకం అంటారు దీన్ని. లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు మీరు. ఇవి చేసుకుంటుంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎలాంటిదంటే నేనేం చేసుకుంటే నేను బయటపడతాను, నేనేం చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అనేటువంటిది. కాబట్టి ఇవి చేయండి. ఇవి చేస్తూ ఉంటే స్లోగా మీరు ఈ ఒక్క సంవత్సరం పాటు మాత్రం అంటే నెక్స్ట్ జూన్ జూలై వరకు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కానీ తొందరపడి ఎవరిని నమ్మకండి. దగ్గరుండి మీరే అన్ని పనులు చూసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ పెడుతున్నారు ఉదాహరణకు, రేపు పొద్దున ఏ కళాత్మక సంబంధించింది ఏదో పెడతారు ఉదాహరణకు మీరు, ఎందుకంటే పెట్టే యోగాలు మీ జాతకంలో ఉన్నాయి. ఓకే, ఏ బ్యూటీ పార్లరో బుటిక్కో లేకపోతే ఇంకోటి ఏదో పెడతారు మీరు ఉదాహరణకి, మీ జాతకంలో ఉంది ఆ యోగాలు. పెట్టేటప్పుడు ప్రతిదీ రూపాయి రూపాయి కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఒకటి నేను చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. మీరు ఏ పని చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా అమ్మవారిని తలుచుకుంటే అమ్మ నా పక్కన ఉంది, తన్నన్ను నడిపిస్తుందనే కంప్లీట్ విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారికి సేవ చేస్తున్నా అనే భావంతో మీరు ప్రతిదీ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు ఈ మాట మీకు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే శుక్రుడు ఎప్పుడైతే జన్మజాతకంలో కేతుశనితో వీక్షణ పొందుతాడో అప్పుడు అంతా భగవత్ సేవలో భగవత్ సేవనే చేస్తున్నా అనే భావంతో వెళ్ళాలి. ఓకే, అలా మీరు కనుక వెళ్ళగలిగితే మీకు సక్సెస్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కుజబుధులు కలిసి ఉన్నారు కదా మీకు, బోల్డ్ అని గొడవలు జరిగాయి మీకు, కుజబుధులు కలిసి ఉన్నారు కర్కాటక రాశిలో మీకు. అక్కడే రవి కూడా తండ్రి కారకుడైన రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి తండ్రికి బోల్డ్ అని గొడవలు కూడా జరిగాయి ఇక్కడ లైఫ్లో. ఆయన కూడా పాపం చాలా ఇబ్బంది కూడా పడ్డాడు, ఎందుకంటే రవీజ్ తండ్రి కుజాబుధైజ్ గొడవలు. అందుకని మీ తండ్రి గారిని బయటపడడానికి మీ తండ్రి గారికి ఏమో వాలి సుగ్రీవుల యొక్క యుద్ధ ఘట్టాన్ని చదువుకోమని చెప్పండి. అలాగే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే మీరు కానీ మీ తండ్రి గారు కానీ రెగ్యులర్గా విజిట్ చేయండి. మీకు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నిత్యము లలితామ్మవారి స్తోత్రం చదువుకోండి. ఇవి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా లైఫ్లో రాణిస్తారు. అలాగే కాస్త విదేశీ యోగాలు కూడా ఉన్నాయి, విదేశాలకు కూడా వెళ్ళేసి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ వివాహ సంబంధించిన ఫ్యూచర్లోకి అండ్ అలాగే ఈ బిజినెస్ సంబంధించిన మీకు రాణించాలంటే ఈ పరిహార మార్గం కనుక మీరు చేసుకున్నారా ఖచ్చితంగా రాణిస్తారు. ఇందులో పర్టికులర్గా మనం గత ఎపిసోడ్లో చెప్పాము సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని, ఇది మీరు చేసుకుంటూ ఉన్నారంటే రెగ్యులర్గా బాగుంటుందమ్మా. ఓకే సార్.
ఓకేనమ్మా, ఇంకేమైనా అడుగుతావు? సెలూన్ ఇండస్ట్రీ పెట్ట సెలూన్ ఇండస్ట్రీ లో నాకు ఎంటర్ అవ్వాలని ఉంది సార్. అది సెలూన్ పెట్టాక సార్ లైక్ ఎలా ఉంటుంది సార్? అదే చెప్తున్నాను కదమ్మా, మీకు పార్లర్ రిలేటెడ్ గా ఉన్నాయి లేవని కాదు. ఎందుకంటే కర్కాటక రాశిలో మూడు గ్రహాలు ఉన్నాయి, అంటే కళాత్మక సంబంధించిన, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన రాశి కర్కాటక రాశి. ఓకే, సో అందులో ఉన్నాయి ఒక మూడు గ్రహాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఉండే దానిలో శని దృష్టి కూడా ఉంది దాని మీద. అంటే ఏంటి, ఏదైనా ఉచ్చగ్రహం కనుక చూస్తున్నట్లయితే దాన్ని నీచభంగ రాజయోగం అంటారు. అలాగే చంద్రుడు కుజుడు కూడా పరివర్తనలో నీచభంగ రాజయోగం జరిగింది కుజుడికి. అంటే దీని అర్థం ఏంటి, మీరు కనుక కష్టపడి అదే పనిగా ఇంకేం పట్టించుకోకండి. మీరు మీ సరౌండింగ్స్ ఏంటి, మీ చుట్టాలు ఏం మాట్లాడుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, మేము మీ తెలిసిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం పట్టించుకోకండి అమ్మ, నా మాట వినండి. మీ గోల్ ఏంటి, మీ లైఫ్ ఏంటి, నేనేం చేస్తే నా గోల్ నేను సక్సెస్ అవుతాను, నేను సెలూన్ పెడదాం అనుకుంటున్నా, ఆ సెలూన్ డిజైన్ ఇలా ఉండాలి, ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయి, సరే నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటాను, అప్పు తెచ్చుకుంటారో లేకపోతే ఎవరినైనా పార్ట్నర్షిప్స్లో కలుపుకుంటారు, ఏదైనా చేసుకుంటారు, ఉదాహరణకి పెట్టుకుంటాను. పెట్టుకుంటే సెలూన్లోకి అసలు పబ్లిక్ ఎందుకు వస్తారు, వచ్చి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి సర్వీసెస్ సెలూన్స్ ఎలా ఇస్తున్నాయి, నేనేం చేస్తాను నా దగ్గరికి ఎక్కువ సార్, ఇది తప్పితే ఇంకేం పెట్టుకోకండి మీరు మైండ్లో. ఎందుకంటే లోకం రకరకాలు మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ డివోర్స్డ్ అంటే మీ గురించి రకరకాల మాటలు, మీది మీ తప్పు ఉందని కొంతసేపు అంటారు కొంతమంది, కొంతమంది అవతల వాళ్ళు తప్పు ఉంది అనుకుంటారు, లేకపోతే మీ చుట్టాల వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చేసేటువంటి బిజినెస్ మీదో వర్క్ మీదో కాన్సన్ట్రేషన్ మాత్రమే చేయాలి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంటుందంటే అమ్మ, లైఫ్లో గతంలో జరిగినటువంటి అన్నీ తిప్పుకొని ఒక్కోసారి బాధ వేస్తూ ఉంటుంది, కానీ వాటి వల్ల బాధ వస్తుందేమో కానీ రూపాయి లాభం రాదు మీకు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది మీకు. చాలా కష్టపడ్డాను సార్ లైఫ్ లో, అంటే నేను మళ్ళీ ఈ స్టేజ్ రావాలని అనిపిస్తాను. అంటే నేను బాగా డబ్బు సంపాదించి మళ్ళీ నా మ్యారీడ్ లైఫ్ లో నేను సంతోషంగా ఉండాలి, పెళ్లి చేసుకుని అని ఉంది సార్. అది నేను అచీవ్ అవ్వగలుగుతాను సార్? ఖచ్చితంగా అవ్వగలుగుతారమ్మా, మీరు ఖచ్చితంగా అవుతారు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మ్యారేజ్ అనేటువంటిది కేవలం మీ ఒక్క జాతకమే కాదు, మీ జాతకంలో ఎలాగో దోషాలు ఉన్నాయి, కాబట్టి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ అనేది జరిగింది. ఎందుకంటే తులారాశి శనికేతువులతో ఉంది, అండ్ కుంభలగ్నం నుంచి తీసుకుంటే ఆరులో మూడు గ్రహాలు ఉండడం ఈజ్ నాట్ గుడ్, ఇలా రకరకాల సంబంధం ఏర్పడింది. సో మీరు ఏంటంటే, మీరు ఖచ్చితంగా అచీవ్ అవుతారు. కాకపోతే నేను చెప్పిన మంత్రం చేసుకుంటూ, లలిత సహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామం రెగ్యులర్గా చేసుకోండి, ప్లస్ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే నామం చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి స్లోగా బాగుంది. కాకపోతే 12 సంవత్సరాల తర్వాత మాత్రం చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. అక్కడ మీరు ఇప్పుడు చేస్తున్న రెగ్యులర్ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి డౌట్ లేదు. ఒక 1 ఇయర్ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్ తల్లి, ఉంటానమ్మా. ఎందుకంటే ఇది ఎక్కువసేపు మాట్లాడలేము ఇక్కడ. రైట్ అమ్మా, ఇగోండి అమ్మా ఫోన్. ఎందుకంటే ఒక సమస్య సాల్వ్ చేయడం అనేది ఈజీ కాదు సార్. అంటే ఒకటేనండి, నేనేమంటానంటే మనకి పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ కానీ, చుట్టాలతోని గొడవలు కానీ, మనం చేసే బిజినెస్ సార్ జాబ్లో ఇబ్బంది కానీ, ఎవ్రీథింగ్ మనం కృతజ్ఞతలో చేసిన పాపకర్మలే. మంచి వచ్చేయండి పుణ్యకర్మలు. బట్ అమ్మవారి నామం ఏం చెప్తుందంటే, నువ్వు పాపం ఏం చేసావో ఏం చేసావో సంబంధం లేదు, నువ్వు నాకు సరౌండ్ అయిపోయినావు, నువ్వు సరౌండ్ అయిపోవు నాకు. అమ్మ నేను ఇక్కడ నుంచి ఏ తప్పు చేయను, నువ్వే నాకు దిక్కు, నువ్వు ఎప్పుడైతే సరౌండ్ అయ్యావో. ఏ తప్పు చేయనని నేను అనేది ఊరికనే సరౌండ్ అవ్వడం కాదు, భారతం చేసుకుంటే తప్పులన్నీ చేసుకుంటే రోజు సరౌండ్ చేసుకుంటా అంటే కాదు, నేను ఇంక ఇక్కడ నుంచి ఏ తప్పు చేయను అని చెప్పి ఎవరైతే సరౌండ్ అవుతారో అమ్మవారికి, వాళ్ళ బాధ్యత కంప్లీట్గా అమ్మవారు చూసుకుంటుంది. అమ్మ అనుగ్రహం అందరికి కలగాలి సార్. కలుగుతుంది సార్ అది. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.